ఇప్పుడు మనం ఏదైనా హల్లుకు రా అక్షరం ఒత్తుగా వస్తే ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. ఇంతకు ముందు మనం రా రాకు రా అనే అక్షరంకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వేరే ఏదైనా హల్లుకు రా అనే అక్షరం ఒత్తుగా వచ్చినప్పుడు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఏదైనా హల్లుకు రా అక్షరం ఒత్తుగా వచ్చినప్పుడు ఏదైనా అక్షరం అంటే ఏదైనా హల్లుకు రా అనే అక్షరం ఒత్తుగా వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం ఎలా రాస్తాం. ఇప్పుడు తెలుగులో ఏదైనా హల్లు వచ్చే దాని కింద రా ఒత్తు రావాలనుకోండి ఎలా రాస్తాం. ఇప్పుడు ఉదాహరణకు కా ఉంది, కాకి రా ఒత్తు పెట్టాలి. తెలుగులో మనం ఎలా పెడతాం, ఈ విధంగా పెడతాం కదా. అదే హిందీలో దీన్ని ఎలా రాస్తారంటే కా రాసి దాని కిందిలా గీత పెడతాం, క్రా క్రా. చూసారా, కా ఇది కా, కా రాసి రా ఒత్తును ఇలా పెట్టాలి, దాని కింద పెట్టాలి. తర్వాత దీంతో ఏ పదాలు వస్తాయి, వక్ర అనుకోండి, వక్ర. దీన్ని హిందీలో ఎలా రాస్తాం, వా రాసి కాకి రావత్తు పెడతాం, వక్ర. మరొక అక్షరం చూద్దాం, పాకి రావత్తు రాయాలనుకోండి తెలుగులో ఎలా రాస్తాం, పా రాసి రావత్తు ఇలా రాస్తాం. హిందీలో పా రాసి కిందన ఇలా రావత్తు చేరుస్తాం, పా రాసి ఈ విధంగా రావత్తు పెడతాం, ప్రా. దీంతో ఏ పదం వస్తుంది, ప్రకాశ్ అనుకోండి. దీన్ని హిందీలో ఎలా రాస్తాం, ఈ విధంగా పా రాసి రావత్తును చేరుస్తాం. మరొక అక్షరం చూద్దాం, వాకి రావత్తు పెట్టాలంటే తెలుగులో ఎలా రాస్తాం, వా రాసి కింద రావత్తు, వ్రా. హిందీలో వా రాసి దాని కింద రావత్తు ఇలా పెడతాం, వ్రా వ్రా. దీంతో వచ్చే పదం వ్రజ వ్రజ.
దీని హిందీలో ఎలా రాస్తాం? వ్రా జ వ్రజ. ఈ విధంగా రాయాలి. ఇంకొక అక్షరం చూద్దాం. దాకి రా ఉత్తున పెట్టాలంటే దా రాసి కింద రా ఒత్తు చేరుస్తాం. హిందీలో దా రాసి రా ఒత్తు ఈ విధంగా పెట్టాలి. ద్రా ఎగ్జాంపుల్కి దాద్రా దాద్రా. ఇలా ఈ విధంగా ఒత్తును చేర్చుకోవాలి. తర్వాత జాకి రా ఒత్తును పెట్టాలనుకోండి. జా జాకి రా ఒత్తును పెట్టాలి. హిందీలో ఎలా రాస్తాం దాన్ని? జా రాసి రా ఒత్తును ఇలా పెడతాం. జ్రా దీంతో ఏ పదాలు వస్తాయి? వజ్ర. వజ్రాన్ని హిందీలో ఎలా రాస్తాం? వా రాసి జా రాసి జాకి రా ఒత్తును పెట్టాలి. వజ్ర. చూసారు కదా, ఏదైనా హల్లుకి రా అక్షరం ఒత్తుగా వచ్చినప్పుడు ఎలా రాయాలో, దాన్ని ఎలా గమనించాలో తెలుసుకున్నారు కదా.